హాయ్ అండి, నమస్తే. నెత్తుటి బొట్టు తరువాయి భాగం. ప్రజ్ఞ బాత్రూంలోకి వెళ్ళి ఒళ్ళు గోళ్ళు శుభ్రంగా కడిగేసుకుంది. వాష్ బేసిన్ దగ్గర నిలబడి మిర్రర్లో ముఖం చూసుకుంది. తనకు తాను ఓ పిశాచిగా గోచరించింది. తానేనా ఇన్ని ఘోరాలు చేయగలుగుతుంది? ఇంతలోనే శరీరంలోని రక్తం సలసల మరగటం మొదలుపెట్టింది. ఇవి ఘోరాలా? అభమో శుభమో తెలియని తనకు జరిగిన అన్యాయం? ఇంకా కొన్ని బాధ్యతలున్నాయి. తర్వాత మిర్రర్ చూసుకుంటూ కొంతసేపు అలాగే నిలబడింది. డాక్టర్ భరద్వాజ తన కళ్ళకి ఆపరేషన్ చేసి బ్యాండేజెస్ విప్పాక మొదట చూపు అసలు ఏమీ లేక సర్వం అంధకార బంధురంగా ఉన్నమాట నిజమే. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి సర్వోత్తంతో ఇంటికెళ్ళిపోయింది. నెల రోజులు గడిచాయి. ఓ తెల్లవారుజామున నిద్రలేస్తూనే కనురెప్పలు విప్పేసరికి కిటికీలో నుంచి లోపలకు ప్రసరిస్తున్న సూర్యకిరణాల వెలుగులు గది, గదిలోని వస్తువులు, బయట హాల్లోని చెట్లు కనిపించాయి. వెలుగు, శోభ, ఆనందంతో గట్టిగా కేకవేయాలి అనిపించింది. గబగబా అద్దం ముందుకు వెళ్ళి తన ప్రతిబింబం చూసుకుని తుళ్ళిపడింది. ఏమిటిది, తను ప్రజ్ఞేనా? తను ఇదివరకటి రూపానికి ఇప్పటికీ అసలు పోలిక కనిపించడం లేదు. గదిలో ఇంకో అమ్మాయి, ఇంకో అందమైన అమ్మాయి నిలబడి ఉన్నట్లు అనుభూతి కలిగింది. అప్పుడు గుర్తొచ్చింది తనకు కారు యాక్సిడెంట్ అయ్యాక ప్లాస్టిక్ సర్జరీ చేయబడ్డ విషయం. వెనుక అలికిడైతే తలతిప్పి చూసింది. ఓ నడివయసు వ్యక్తి చాలా భారీగా ఉన్నతంగా ఉన్నాడు. తన వంక లాలనగా చూస్తున్నాడు. ఏమిటమ్మా అద్దం ముందు నిలబడ్డావు? గొంతు గుర్తుపట్టింది. సర్వోత్తం. అంకుల్, నాకు మెరుపులా ఓ ఆలోచన తాకింది. నో, ఈ రహస్యం ప్రపంచానికి తెలియకూడదు. తనలో ఉడుకుతున్న ప్రతీకార జ్వాలలు రూపురేఖలు దిద్దుకోవాలి అంటే ఈ అంధత్వాన్నే ఒక కవచంగా ఉపయోగించుకోవాలి. ఏమిటమ్మా చెప్పు, ఆగిపోయేవే? నాకు చూపు ఎప్పటికీ రాదా? అద్దంలో నా ప్రతిబింబం ఎప్పుడూ చూసుకోలేనా? అమాయకంగా అడిగింది. అతని మొహంలో బాధ దగ్గరకొచ్చి ఆప్యాయంగా తలమీద చేయివేసి నిమిరాడు. అదృష్టం కలిసొస్తే ఏమైనా జరగొచ్చమ్మా అన్నాడు. హాల్లో ఫోన్ మోగుతుంది. ప్రజ్ఞ బాత్రూంలో నుండి యువతలకొచ్చి ఫోన్ రిసీవ్ తీసుకుంది. హలో అంది అవతల నుండి గొంతు. ప్రజ్ఞ ఆ వెంటనే గొంతును గుర్తుపట్టింది. గజరాజ్. ఏమిటి అంది. యోగిని చంపేశావా అన్నాడు. ప్రజ్ఞ ఉలికిపడింది. వెంటనే ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. నాకెలా తెలిసింది అని ఆశ్చర్యపడుతున్నావా? యోగిని నీ దగ్గరకు పంపించింది నేనే. నువ్వెవరు? గజరాజ్ నవ్వాడు. ప్రజ్ఞ, నటించడానికి ప్రయత్నించకు. నీకు మా అందరికన్నా చూపు బాగా కనిపిస్తుందని, మనమిద్దరం కలుసుకున్నప్పుడు మొదటి చూపులోనే నన్ను కనిపెట్టేశావని, ఆ రహస్యం గ్రహించమని పరోక్షంగా తేజాకు హెచ్చరికలు చేశావని తెలుసు. ప్రజ్ఞ ఇక దాచి ప్రయోజనం లేదు అనుకుంది. నేను ప్రజ్ఞను అని నీకెలా తెలుసు అని అడిగింది. జగదీష్, ఒకప్పటి ఆచార్య జగదీష్ మళ్ళీ నవ్వాడు. దొంగను దొంగే పట్టగలడు అన్న సామెత ఒకటి ఉంది. పరిస్థితుల ప్రాబల్యం వల్ల నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు. ఈ ప్రపంచం నన్ను గుర్తుపట్టకుండా ఉండడం కోసం నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అందుకనే ఇద్దరం ఒకరినొకరు క్షణాల మీద గుర్తుపట్టగలిగాం. ప్రజ్ఞ మనసులో గత స్మృతులు మెదులుతున్నాయి. ఆనాడు ప్రపంచ నగ్నదిన సందర్భంగా జగదీష్ ఏకాంత మందిరంలో తేజాను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని తాను చూసింది. అతను తనని ఎప్పుడు చూశాడో తెలియదు. నేను నిన్నెప్పుడు చూశానో అని ఆలోచిస్తున్నావా? తేజ కాటేజ్లో నువ్వు ఉన్నప్పుడే నా కళ్ళపడ్డావు. నీలోని ప్రతి అంగము నన్ను ఆకర్షించింది. తేజ తర్వాత ఉపదేశం పొందే లిస్టులో నేను వేసుకున్నాను. మేము రసమయ ప్రపంచంలోకి ప్రవేశించబోతూ ఉండగా నువ్వు అడ్డు తగిలి నన్ను దెబ్బకొట్టి అంత రసభస చేసిపారేశావు. ప్రజ్ఞకు ఒకటొకటిగా అవగతమవుతున్నాయి. యోగికి నీకు సంబంధం ఏమిటి అని అడిగింది. యోగి కూడా నా ఆశ్రమ సభ్యుడు. తేజ పోలీస్ ఆఫీసర్ హోదాలో నా ఆశ్రమం మీద రైడ్ చేశాక నేను పరారీలో ఉన్నప్పుడు ఊహించలేనని కష్టాలు పడ్డాను. ఆ కష్టదశలో ఏ దిక్కు తోచక ఒకనొక స్థితిలో యోగి సహాయం అందించాను. అతను నిరాకరించటమే కాక తీవ్రంగా అవమానపరిచి పంపించేశాడు. ప్రజ్ఞ, సర్వోత్తం నాకు పరిచితుడు. ఒక సమయంలో అతన్ని కలుసుకున్నప్పుడు నీ గురించి గ్రహించాను. అతని పరిశోధనల గురించి తెలుసుకున్నాను. ఉపజ్ఞ నీ కూతురని, తేజ దగ్గర పెరుగుతుందని తెలుసు. నువ్వు ఒక్కొక్కరిని ఏ ప్రక్రియ వల్ల చంపుకుంటూ వచ్చావో కూడా తెలుసు. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు నిమిషాల మీద బయలుదేరి ఇక్కడికి రా, చెప్తాను. రాకపోతే? ఉపజ్ఞ నా చేతుల్లో ఇరుక్కునుంది. నువ్వు ఒంటరిగా రావాలి. ఈ సంగతి మూడోవాడికి తెలియకూడదు.
అరగంట లోపల నువ్వు ఇక్కడ ఉండాలి. ఈ మూడు నియమాల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా నీ ముద్దల కూతురు ఉపజ్ఞ నా చేతుల్లో ఆహుతి కాబోతుంది. జగదీష్ ఫోన్ పెట్టేశాడు. ఎప్పటి నుంచో కురుస్తున్న వర్షం ఉధృతంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజ్ఞ డ్రైవ్ చేస్తున్న ఫియట్ కారు ఆ వర్షాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఉపజ్ఞ ప్రేమతో, దుఃఖంతో, అనురాగ భావనలతో ఆమె హృదయం ఉప్పొంగుతుంది. తన చిట్టి తల్లి ఇన్నాళ్లుగా ఎదురుగా ఉంటూ కళ్ళతో చూస్తూ దగ్గరకు తీసుకోలేకపోయింది. ఇప్పుడు తన మహాయజ్ఞం పూర్తవుతూ తానెవరో బయటపెట్టుకునే సమయం ఆసన్నమయ్యేసరికి ఈ ప్రమాదం విరుచుకుపడింది. జగదీష్ నుండి ఏ క్షణంలో అయినా ఆపద ముంచుకొస్తుంది అని తను ఊహిస్తూనే ఉంది. అతను కొండపల్లి ప్రాంతంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవడంలో ఆంతర్యం కొంతవరకు అర్థం చేసుకోగలిగింది. అందుకే అతన్ని అరెస్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో తేజకి పరోక్షంగా హెచ్చరికలు చేసింది. తేజ అతని గురించి దర్యాప్తులు మొదలుపెట్టింది అని తెలుసు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిపోయింది. ఆమె అతను ఎదుర్కొనేటప్పుడు కత్తితో పొడిచి చంపేయడానికి నిశ్చయించుకుంది. తన వెంట నికోటిన్ తీసుకువెళ్ళటం లేదు. ఎందుకంటే ఉపజ్ఞను రక్షించే ప్రయత్నంలో పొరపాటున ఆమె శరీరాన్ని తాకితే గుండె జల్లుమంది. ఎంత తొందరగా వెళదామన్నా వర్షం కురుస్తున్న అవరోధాల వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేకపోతుంది. దూరంగా గజరాజ్ అనే పేరుతో జగదీష్ ఏర్పరచుకున్న మందిరంలో వెలుగుతున్న దీపాలు వర్షపు జల్లుకు మెణుకుమెణుకుమంటూ గోచరిస్తున్నాయి. చుట్టుపక్కల ఫర్లాంగ్ దూరంలో ఇక ఏ ఇల్లు లేదు. ప్రజ్ఞ గేటు బయట కారాపి కిందకి దిగింది. గేటుకు లోపల మందిరానికి చాలా దూరం ఉంది. మందిరం చుట్టూ ఉన్న ప్రాంతమంతా పెద్ద పెద్ద చెట్లతో, పొదలతో నిండుంది. మందిరం లోపల లైట్లు వెలుగుతున్నాయి, కానీ బయటంతా చీకటిమయంగానే ఉంది. ప్రజ్ఞ ఆ చీకట్లో కాలిబాట మీద నడుస్తూ మెయిన్ బిల్డింగ్ దగ్గరకు చేరుకుంది. లోపల నుంచి ఏ శబ్దమూ వినిపించటం లేదు. తలుపులు మూసున్నాయి. ప్రజ్ఞ వాటి మీద చేయి వేసి తోసేసరికి తెరుచుకున్నాయి. లోపలికి అడుగుపెట్టింది. ఆ బిల్డింగ్ చాలా గదులున్న సంగతి ఆమెకు తెలుసు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క చిత్రమైన వాతావరణం అమర్చిన విషయం కూడా తెలుసు. హాల్ అంతా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉంది. ప్రజ్ఞ ఎక్కువ కాలం వృధా చేయకుండా అటుకేసి తలుపు తీసుకుని లోపలి గదుల వైపు వెళ్ళింది. మొదటి రెండు మూడు గదులు ఖాళీగానే కనిపించాయి. నాలుగు, ఐదు. తరువాత విశాలమైన హాలు వంటి ప్రదేశం వచ్చింది. లోపలికి అడుగు పెడుతూ ఉండగానే వెల్కమ్ అన్న కంఠం వినిపించింది. ఎదురుగా ఓ కుర్చీలో జగదీష్ కూర్చునున్నాడు. 20 ఏళ్ల క్రితం ఎటువంటి జవసత్వాలు కలిగి ఉన్నాడో ఇప్పుడు అదే తీరులో గోచరిస్తున్నాడు. కళ్ళు ఎంతో కాంతితో మెరుస్తున్నాయి. ప్రజ్ఞ చలించకుండా అతని వైపు ఒక్కొక్క అడుగు వేస్తుంది. అతను గంభీరంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య దూరం 5 అడుగుల్లోకి వచ్చింది. ప్రజ్ఞ ఆగింది. ప్రజ్ఞ, ఈ క్షణాన నీకు నీ వెంట అంగరక్షకులు ఎవ్వరూ లేరు. నేనెప్పుడూ ఏకాంత జీవినే. ఇద్దరం ఒకరినొకరు డైరెక్ట్గా ఎదుర్కొంటున్నాం. ఈ పోరాటంలో గెలుపొందడానికి నీకు 50% అవకాశం ఉంది. ఎందుకంటే నీ శక్తిని నేను తక్కువ అంచనా వేయటం లేదు అన్నాడు జగదీష్. ఉపజ్ఞ ఎక్కడుంది అని అడిగింది ప్రజ్ఞ. అటు చూడు అన్నాడు జగదీష్. ప్రజ్ఞ తల తిప్పి చూసింది. పక్కనో చిన్న గది ఉంది. డోర్ లాక్ చేయబడి, కిటికీ దగ్గర ఉపజ్ఞ నిలబడుంది. అలసటగా, భయం భయంగా, దీనంగా గోచరిస్తుంది. ప్రజ్ఞ గుండె ప్రేమ దుఃఖాలతో కసకస కోసివేయబడుతుంది. ఉపజ్ఞ అన్నాడు జగదీష్, ఇప్పుడు నీ నిజమైన తల్లిని చూడు. తేజ నిన్ను పెంచుకున్న వ్యక్తి మాత్రమే. ఉపజ్ఞ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆమె కళ్ళు విప్పారి ఉన్నాయి. ప్రజ్ఞ కళ్ళు ఆమె కళ్ళు కలుసుకున్నాయి. ఆనందం, బాధ, పరవశత్వం, దారుణమైన వ్యధ, అనంతమైన అమరానుభూతి, అవధులు లేని శోకం ఆ చూపుల్లో ప్రవహిస్తున్నాయి. అమ్మా, అమ్మా అని ఆక్రోశిస్తుంది ఉపజ్ఞ మనసు. పెదవులు అదురుతున్నాయి. ప్రజ్ఞ మనసు రాయి చేసుకుని జగదీష్ వైపు తల తిప్పింది. జగదీష్, ఉపజ్ఞని ఎందుకు బంధించావు అని అడిగింది. నిన్ను లోబర్చుకోవడం కోసం. నన్నా? అవును ప్రజ్ఞ, సర్వోత్తం నాకు తెలుసు అని చెప్పాను. అతని దగ్గరున్న పరిశోధన గురించి, నికోటిన్కు నీ రక్తానికి ఉన్న సంబంధం గురించి అన్నీ గ్రహించాను. సర్వోత్తం వెర్రివాడు కాబట్టి నిన్ను ఉపయోగించుకోవడం చేతకాలేదు ప్రజ్ఞ. నాకెన్నో శత్రుదేశాలతో పరిచయాలున్నాయి. మహానియంత హిట్లర్ నికోటిన్ ద్వారా సాధించదలుచుకుని విఫలమైంది నేను సాధించదలిచాను. నీ శరీరంలోని ప్రతి రక్తపు బిందువు కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. ఆ ప్రకారం నీ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం మినిమం 5000 సీసీ ఉన్న 100,000 కోట్లకు విక్రయించవచ్చో తెలుసుకో. నీ ఫ్రెండ్ తేజ నా ఆశ్రమాన్ని అల్లరిపాలు చేసింది. నేను కష్టపడి కూడగట్టిన ఆస్తిని ప్రభుత్వపరం చేసింది. ఇప్పుడు నేను పోగొట్టుకున్న దానికి కొన్ని 1000 రేట్లు అధికంగా సమకూర్చుకుంటాను.
ఈ దేశంతో ఇక్కడి మనుషులతో నాకు ఇక పని లేదు. నన్ను నా సిద్ధాంతాలను ఆదరించే దేశానికి ప్రజల మధ్యకు మహా ఐశ్వర్యవంతుడిగా వెళ్ళిపోతాను. నా ఆశయ సాధన కోసం ఉపజ్ఞను ఎరగాపెట్టి నేను ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు చూడు, నీ శరీరంలోని ప్రతి నెత్రుబొట్టును పీల్చి పారేస్తాను. ప్రజ్ఞ అతని మాటలు వింటూనే ఉంది. ఆ చెయ్యి కంటికి కనిపించినంత వేగంగా కదిలి దుస్తుల్లో దాచి ఉంచిన డ్యాగర్ని అందుకుంది. మరుక్షణంలో జగదీష్ అని అరుస్తూ ముందుకు దూకింది. జగదీష్ చలించకుండా అలానే కూర్చున్నాడు. అతని గుండెలో డ్యాగర్ దిగబడుతుంది. అంతలోనే ఏదో జరిగి అతని పెదవుల మధ్య నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువు ఒకటి దూసుకొచ్చి ఆమె మెడ మీద గుచ్చుకుంది. గురి గుండెను తాకనే లేదు. చేతిలోని డ్యాగర్తో ఆమె తెలివి తప్పి నేల మీద వాలిపోయింది. సర్కార్ ఎక్స్ప్రెస్లో హత్యలు జరిగిన ప్రదేశం నుండి వెనక్కి తిరిగి వస్తూ తేజ ఎకఎకి అవంతి సౌధానికి వెళ్ళింది. తానెంత ఎఫిషియెంట్గా పనిచేయాలి అని చూస్తున్నా ఎక్కడో అక్కడ తప్పటడుగు వేస్తూనే ఉంది. జరుగుతున్న హత్యాకాండను అరికట్టలేకపోతుంది. అవధాని చిన్నారావు ఇద్దరు కంపార్ట్మెంట్ తలుపులు తెరవగానే చచ్చిపడున్నారు. తన లెక్క ప్రకారం ఇంకా యోగి ఒక్కడే మిగిలున్నాడు. ఆమె మనసు పరిపరి విధాల పోతుంది. చిన్నారావు అవధాని గొడవలో పడి తన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కొంతసేపు అలక్ష్యం చేయడం జరిగింది. ఒకవేళ ఆ వ్యవధిలో అక్కడ ఆలోచన ఆమెను అవంతి సౌధానికి దారితీసేటట్లు చేసింది. కూడా ఏఎస్పీ ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఉన్నారు. అప్పటికి వర్షం కొద్ది కొద్దిగా వెలుస్తుంది. కరెంటు కూడా వచ్చేసింది. అవంతి సౌధంలో లైట్లన్నీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. తేజ తన స్టాఫ్తో లోపలికి అడుగుపెట్టింది. ముఖద్వారం తీసే ఉంది. ఎక్కడా మనిషి ఉన్న జాడ కనిపించడం లేదు. పోలీసులు గదులన్నీ వెతుకుతున్నారు. ఏమైంది అవంతి, ఎక్కడికన్నా పరారైపోయిందా? ఇంట్లో వస్తువులన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. విలువైన ఆభరణాలు, ఇతర అమూల్యమైన సంపద అలాగే నిశ్చలంగా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఒకవేళ ఆమెకేమైనా ప్రమాదం జరిగిందా? ఏదో ఆలోచన తోచి ఫోన్ దగ్గరకు వచ్చి యోగి ఇంటికి రింగ్ చేసింది. చాలాసేపు ఎవరూ రిసీవ్ చేసుకోలేదు. ఇంకా ఫోన్ పెట్టేద్దామా అనుకుంటూ ఉండగా అవతల నుంచి ఎవరో ఎత్తారు. అతని భార్య శ్రావణి గొంతు. బద్ధకంగా హలో ఎవరు అంటూ, యోగి గారు ఉన్నారా? లేరు, బయటికెళ్ళారు. మీరెవరు? నేను ఎస్పీ తేజను. అయ్యో మీరా? అంది శ్రావణి వినయంగా. మీరు ఎస్పీ అయినా ఆడవారేగా. రేపు మంగళవారం హనుమాన్ చాలీసా భజన పెట్టిస్తున్నాం, మీరు తప్పకుండా రండి. అలాగేలేండి అని తేజ ఫోన్ పెట్టేసింది. ఏం జరుగుంటుంది? అవంతి ఏమైంది? యోగి ఎక్కడికెళ్ళుంటాడు? ఆమె మనసు పరిపరి విధాల పరిభ్రమిస్తోంది. పోలీసులు ఇల్లంతా కలయవెదుగుతుంటే తేజ సోఫా కానుకుని నిలబడుంది. ఉన్నట్లుండి ఉలిక్కిపడింది. తాను నిల్చున్న చోటు పక్కగా నేల మీద పరిచి ఉన్న తీవాసి నలిగి ఉంది. అక్కడ నుంచి బరువైన పదార్థం ఏదో ఏడవబడినట్లుగా ఆనవాలు తెలుస్తుంది. తేజ పరిశీలనగా చూసింది. ఆనవాలు తాళం పెట్టి ఉన్న ఆఫీస్ గదుల దాకా సాగింది. తేజ ఓ ఎస్ఐని పిలిచింది. ఆ గది తాళం పగలగొట్టండి అంది. 5 నిమిషాల్లో తాళాలు పగలగొట్టబడ్డాయి. లైటు వేసి తేజ లోపలికి ప్రవేశించింది. ఒక పక్క పైన బిగించి ఉన్న కమ్మీకి స్క్రీన్ పక్కకి లాగుతూ తేజ తుళ్ళిపడింది. యోగి శవం గోడ కానుకుని కూర్చోబెట్టబడుంది. తేజ చాలా అలసిపోయింది. తన వెంట వచ్చిన స్టాఫ్ని పంపించేసి ఇంట్లో కడుగు పెట్టింది. ఉపజ్ఞ కనిపించలేదు. ఉపజ్ఞ అని పిలిచింది. జవాబు లేదు. గదులన్నీ వెతికింది. ఇంట్లో ఉన్న జాడలేదు. బయటకొచ్చి కానిస్టేబుల్ని అడిగింది. ఎవరో ఒక ఆయన వస్తే ఆయనతో వెళ్ళింది మేడం, చాలాసేపు అయింది. నీతో ఏమైనా చెప్పిందా? లేదు మేడం, హడావిడి పడుతున్నట్లుగా వెళ్ళిపోయింది. ఆ వచ్చిన మనిషి ఎలా ఉన్నాడు? పెద్దవాడే, 60 ఏళ్లకు పైగానే ఉండొచ్చు. తేజ ఇక ఆలోచించలేదు. కారులో ఎక్కి ఒక్క ఊపులో బయటకు దూకించింది. ప్రజ్ఞకు తెలివొచ్చింది. తాను ఒక టేబుల్ మీద పడుకోబెట్టబడి ఉంది. కాళ్ళు చేతులు కట్టేసున్నాయి. కుడిచేయి మోచేతి దగ్గర ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. అటుకేసి తల తిప్పి చూసింది. మోచేతి మడతలో చేయికి ఓ నీడిల్ ఎక్కించబడుంది. అది ఓ ట్యూబ్కి అటాచ్ చేయబడింది. ఆ ట్యూబ్ కొంచెం దిగువ భాగంలో ఒక చిన్న స్టూల్ మీద కదలకుండా ఫిక్స్ చేయబడి ఉన్న బాటిల్లోకి జొరబడుంది. ట్యూబ్ ద్వారా యాంటీ కోయాగ్యులెంట్ కలపబడిన బాటిల్లోకి రక్తం ప్రవహిస్తుంది. ప్రజ్ఞ అని వినిపించింది పక్క నుంచి జగదీష్ గొంతు. ఆమె అటుకేసి తల తిప్పింది. నీ ఒంట్లోని చివరి బొట్టు వరకు పీల్చి పారేస్తాను. నేను ప్రపంచంలోని అత్యంత భాగ్యశాలుల్లో ఒకరిని కావడానికి నువ్వు ఉపయోగపడుతున్నందుకు కానుకగా నీకు కనువిందు కలగజేస్తాను. నీ కళ్ళ ముందే నీ అందాల ముద్దుగుమ్మ అయిన కూతుర్ని అనుభవిస్తాను.
నీలో నుంచి ఒక్కో నెత్తుటి బొట్టు తరిగిపోతుంటే నీ కూతురు యవ్వనం అణువడువునా నాలో కరిగిపోతూ ఉంటుంది. కదిలే ఈ సౌందర్యాన్ని ఎలా జరుగుకుంటానో చూడు. ప్రజ్ఞ అతని వంక అసహ్యంగా చూసింది. వయసుతో నిమిత్తం లేకుండా అతని దృఢత్వం, బుద్ధి, నీచత్వం భరించలేనంత జుగుప్సను కలిగిస్తున్నాయి. బాటిల్లోకి ఎక్కే రక్తం క్రమక్రమంగా పెరుగుతోంది. 50 cc 75 100. జగదీష్ గది తలుపులు తెరిచి ఉపజ్ఞను చేయి పట్టుకుని యువతలకు లాగాడు. అమ్మా అమ్మా అని అరుస్తూ ఉపజ్ఞ తలవైపు రాబోయింది. కానీ అతని ఉక్కు చేతుల నుండి కొంచెమైనా విడిపించుకోలేకపోయింది. వికటంగా నవ్వుతూ జగదీష్ ఆమెను తన వైపు లాక్కుంటున్నాడు. ఎన్నో ఏళ్ల అనుభవంతో బలిసి ఉన్న అతని శరీరంలోని సర్వ అవయవాలు ఆమెను పీల్చి పిప్పి చేయడానికి సమాయత్తమవుతున్నాయి. ఉపజ్ఞ అమ్మా అమ్మా అని అరుస్తోంది. 100 cc 150 200. ప్రజ్ఞ శరీరంలో బయటకు రాకుండా ఉండిపోయిన రక్తం సలసలా మరుగుతుంది. ఆమె కాళ్ళు చేతులు విదిలించుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ ప్లాస్టర్స్ బలంగా అంటించున్నాయి. ఎంత శక్తిని ఉపయోగించినా అంగుళమైనా కదల్చలేకపోయింది. ఇంతలో ఆమె దృష్టి స్టూల్ మీద రక్తం ఎక్కుతున్న బాటిల్ పక్కనే ఉన్న వెడల్పాటి సీసా మీద పడింది. అందులో ఉన్న పౌడర్ని అతి తేలిగ్గా గుర్తుపట్టగలిగింది. నికోటిన్. సో జగదీష్ సర్వసన్నాహాలతో ఉన్నాడు. ఆమె సర్వశక్తులు వినియోగించి బంధనాల నుండి బయటపడాలి అని ప్రయత్నం చేస్తుంది. ప్రయోజనం లేదు. 250. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఉపజ్ఞ అమ్మ అమ్మ అంటూ ఆర్తనాదాలు చేస్తుంది. అరుముకు వస్తున్న ఆ చీకట్లలో ఏవేవో దృశ్యాలు. ఉపజ్ఞ నేల మీద పడిపోయినట్లు, జగదీష్ ఆమె మీద వాలిపోతున్నట్లు. అయ్యో ఏమిటిది, అనుకున్నవన్నీ ఒకటొక్కటిగా సాధించి జీవిత లక్ష్యాన్ని ఛేదించాక ఈ దశలో ఈ భయంకరమైన మలుపేమిటి. జగదీష్, నా శరీరంలో ఒక్క చేతిని విడిపించుకోగలిగినా నిన్ను నాశనం చేసి పారేస్తాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఉన్నట్లుండి పెద్ద చప్పుడైంది. ప్రజ్ఞ కళ్ళు బలవంతాన తెరిచి చూసింది. తలుపు విరిగి పడుంది. తేజ చేతులని రివాల్వర్తో ఎదురుగా లోపలికొచ్చింది. జగదీష్ తల తిప్పి అటుకేసి చూసి తుళ్ళిపడ్డాడు. అప్రయత్నంగా అతని చేతులు ఉపజ్ఞను వదిలేశాయి. అమ్మా అని అరుస్తూ ఉపజ్ఞ ప్రజ్ఞకేసి పరిగెత్తింది. మొదట చేయిలో ఉన్న నీడిల్ని లాగిపారేసింది. నీడిలు తీసిన ప్రదేశం నుండి రక్తం బొటబొటా కారసాగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోచేతి పైన ఉన్న కట్టు మొదట ఊడదీసింది. తరువాత శరీరానికి బిగించి ఉన్న ఒక్కొక్క ప్లాస్టర్ ఊడదీయసాగింది. జగదీష్ పక్కకి తిరగబోయాడు. జగదీష్, తేజ కంఠం కంగుమంది. ఉన్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలకు. నా రివాల్వర్ నిన్ను నిలువున ఛేదించి పారేస్తుంది. అయినా జగదీష్ లెక్క చేయకుండా పక్కనున్న టేబుల్ దగ్గరకు కదలబోయాడు. ఆ టేబుల్ అతనికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. దాన్ని అందుకుంటే తేజ చేతిలోని రివాల్వర్ ధన్మని మోగింది. బుల్లెట్ జగదీష్ మోకాలు కింది భాగంలోకి చొచ్చుకుపోయి రక్తం కారసాగింది. జగదీష్ బాధను తట్టుకోలేక కుప్పకూలిపోతూ ముందుకు జరిగి పడిపోకుండా నిలదొక్కునేందుకు అన్నట్లుగా టేబుల్ మీద చేతులు వేసి అదిమిపట్టాడు. తేజ అతని ప్రతి మూమెంట్ను చాలా నిశితంగా గమనిస్తోంది. జగదీష్, ఆ చేతుల్ని కదిల్చావా, ఈసారి బుల్లెట్ని గుండెల్లోకి దూసుకుపోతుంది. తేజ అన్నాడు జగదీష్, నేను నీ తండ్రిని. ఏడ్చావు అంది తేజ. తండ్రి అనే పదాన్ని కలుషితం చేసిన పరమ నీచుడి నువ్వు. గతించిన ప్రతి అనుభవం నాకు గుర్తుంది. కూతుర్ని అని తెలిసి నా సర్వస్వాన్ని దోచుకోబోయిన నీకు ఆ పదాన్ని వాడటానికి సిగ్గులేదు. ప్రపంచాన్ని నీ హేయమైన దుర్భరమైన సిద్ధాంతాలతో అమంగళం చేసిన నువ్వు మానవ జాతికి చెదపురుగు లాంటి వాడివి. నువ్వు స్మగ్లర్వి, హంతకుడివి, సంఘ విద్రోహ శక్తులతో శత్రుదేశాలతో చేతులు కలిపిన దేశద్రోహివి. నీలాంటి విషకీటకం నుంచి ఈ లోకానికి విముక్తి కలగజేస్తాను. రివాల్వర్ మరోసారి వర్షించటానికి సన్నద్ధమవుతుంది. జగదీష్ చేతులు మెరుపు వేగంతో కదిలి సరిగ్గా రివాల్వర్ మోగేసరికి అతి లాఘవంగా పక్కకి తప్పుకున్నాడు. తేజ మెడ మీద సున్నితమైన చర్మంలో ఏదో గుచ్చుకున్నట్లయింది. మరుక్షణంలో ఆమె నేల మీదకు ఒరిగిపోయింది. జగదీష్ గర్వంగా నవ్వుతూ ప్రజ్ఞను బంధించిన వైపు ఒరుగుతూ కొయ్యబారిపోయాడు. ప్రజ్ఞ బంధనాలన్నీ ఉపజ్ఞ ఎప్పుడో విడిపించేసింది. ఆమె తివాసి మీద నిలబడుంది. ఆమె చేతిలో ఇంతకుముందు రక్తంతో కొంతవరకు నిండిన బాటిల్ ఉంది. అంతేకాదు, పక్కన ఉన్న బాటిల్లోని నికోటిన్ కూడా అందులో కలపబడుంది. అయ్యో అని ఆందోళనగా అరుస్తూ జగదీష్ ముందుకు రాబోయాడు. రా, పర్వాలేదు అంటూ ప్రజ్ఞ చేతిలోని బాటిల్ని పైకెత్తింది. ప్రజ్ఞ, నికోటిన్లో అత్యంత ప్రమాదభరితమైన నియోటిన్ అనే పదార్థం కలపబడింది. ఆ కాంబినేషన్ ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. ఆ పదార్థము ఎవరికీ దొరకదు. ఎంతో ప్రయాసతో దీన్ని సంపాదించాను. దీన్ని దుర్వినియోగం చేయకు
అన్నాడు జగదీష్ దీనంగా. దుర్వినియోగం చేయక జగదీష్, సద్వినియోగమే చేస్తాను అంటూ బాటిల్ని ఇంకా పైకెత్తింది. జగదీష్ టేబుల్ వైపు కదుల్దామో అనుకుంటూ కనుకొసలతో ఆమె వైపు చూశాడు. అడుగు కదిపితే అందులోని బ్లడ్నంతా తన మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉంది. ప్రజ్ఞ అన్నాడు జగదీష్ ఆందోళనతో, దాని విలువ నీకు తెలీదు. కొన్ని వేల కోట్ల రూపాయలు. ఆ డబ్బు కోసమే జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశాను. ఆ డబ్బు కోసమే కొన్ని వేల మెదళ్లను బ్రెయిన్ వాష్ చేసి పరమ కలుషితం చేశావు. కొన్ని వేల మంది స్త్రీల జీవితాలను సర్వనాశనం చేశావు. ఎంతోమందిని హత్య చేశావు అంది ప్రజ్ఞ. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ప్రజ్ఞ, ఆ డబ్బులో సగం నీకు ఇస్తాను. నువ్వు పగబట్టిన వాళ్ళందరినీ చంపేశావు. ఎక్కడుంటే పోలీసులు నిన్నెవ్వరూ విడిచిపెట్టరు. ఓ హంతకురాలిగా ఉరికంభం ఎక్కాల్సి ఉంటుంది. నిన్నెవ్వరూ బంధించలేని చోటుకు దారి చూపిస్తాను. ప్రపంచంలో వేళ్ల మీద లెక్కించదగిన ఐశ్వర్యవంతుల్లో నేనొకదానిగా చేస్తాను. ఇలాంటి ఉద్దేశాలను అంతం చేయడానికి నేను అంతిమ వాక్యం పలుకుతున్నాను. ఉపజ్ఞ, దూరంగా జరుగు అంటూ అతని కదలికల్ని చాలా మెలకువతో కనిపెడుతూ ఉపజ్ఞ భయంతో ఒళ్ళు జలదరిస్తూ ఉండగా తల్లిని విడిచిపెట్టి దూరంగా పోయింది. ప్రజ్ఞ, ప్లీజ్ ప్రజ్ఞ, ప్లీజ్ నన్ను. ఆమె ఏమీ మాట్లాడలేదు. చాలా సామాన్యమైన పని చేస్తూ బాటిల్లోని రక్తాన్నంతా అతని మీద విసురుగా గుమ్మరించేసింది. అందులోని మొదటి నెత్తిన బొట్టు శరీరాన్ని తాకి తాకగానే అతనిలో నుంచి ప్రాణం ఎగిరిపోయింది. ఈ లోకం నుండి పరమ కపట విషకీటకం దుర్మార్గుడు తొలగిపోయాడు. కానీ అంతటితో ఆగలేదు. అతని శరీరం కొంచెం కొంచెంగా కరిగిపోసాగింది. మాంసం, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, భూమికలు, పుర్రే గబగబా హరించుకుపోతున్నాయి. ప్రజ్ఞ తనువంతా వణికిపోతూ ఉండగా కళ్ళప్పగించి ఆ భయంకరమైన దృశ్యాన్ని తిలకిస్తోంది. 5 నిమిషాలు. జగదీష్ శరీరం అణుమాత్రమైనా మిగలకుండా అదృశ్యమైపోయింది. ఇంతకుముందు ఆ ప్రదేశంలో అతడు నిలబడి ఉన్న చిహ్నంగా ధరించిన దుస్తులు మాత్రం నేల మీద పడున్నాయి. భయవిహ్వలురాలై ఉన్న ఉపజ్ఞ క్రమక్రమంగా కోలుకుంది. అమ్మా అని ప్రజ్ఞ దగ్గరకు రాబోయింది. నో అంది ప్రజ్ఞ. ప్లీజ్ డోంట్ టచ్ మీ. అమ్మా అంది ఉపజ్ఞ ఆందోళనగా. అవునమ్మా, ప్రపంచంలోని జనాభాని క్షణాల్లో కబళించి వేసే విషయం నా శరీరం మీద ఎంతవరకు అంటుకునుందో తెలీదు. ఇటు చూడు, నా చేతుల నిండా రక్తం. ఈ మోచేతిలో నుంచి ఇంకా చిలుగుతున్న రక్తం. ఈ విషయం నాలో ఒక భాగమే కాబట్టి నన్నేమీ చేయదు. కానీ నిన్ను తాకే పరిస్థితిలో లేనమ్మా. అమ్మా అంది ఉపజ్ఞ వ్యధాపూరిత కంఠంతో. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసులో ఏదో కలవరం. తహతహ, ఏమిటో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నువ్వు నా కన్నతల్లివి అన్న నిజం తెలిసాక కూడా నీ గుండెల మీద వాలిపోకుండా, నీ కౌగిట్లో పరవశించిపోకుండా నాకు ఈ శిక్ష ఏంటమ్మా? ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. ప్రజ్ఞకు కూడా ఇన్ని సంవత్సరాలు చూపు లేనట్లు, జీవం లేనట్లు నటించి అలసిపోయిన కన్నుల నుండి నీరు ధారలు కడుతుంది. కడుపు తీపి, దగ్ధశోకం, పెళ్లి బుకే పుత్రికా వాత్సల్యం ఆమెను జంకించి ముద్ద చేసి పారేస్తున్నాయి. ఉపజ్ఞ, ఈ భూమి మీద నాకు మిగిలి ఉన్న ఆశాకిరణం నువ్వేనమ్మా. నిన్ను దగ్గరకు తీసుకోవాలని, ఆబగా నా గుండెలకు అదుముకోవాలని, నీ చిన్నారి చెంపల మీద ముద్దుల వర్షం కురిపించాలని నీకంటే ఎన్నో రేట్లు అలమటించిపోతున్నానమ్మా. కానీ నేను మొదటి నుంచి దురదృష్టజీవినే. ఇప్పుడు ఆ దురదృష్టం వెన్నాటం మానలేదు. ఉపజ్ఞ, కన్నది నేనే అయినా, పెంచింది నీకు, రూపురేఖలు దిద్దింది తేజే. నీ మిగిలిన జీవితం అంతా తల్లిగా భాషించేది కూడా తేజే. అమ్మా, అవును ఉపజ్ఞ, నేను చేసిన నేరాల వల్ల నాకు ఈ లోకంలో జీవించే హక్కు లేదు. జీవించాలి అన్న ఆసక్తి లేదు. నాకు ఎక్కువ వ్యవధి లేదు. ఏ క్షణంలో అయినా తేజాకు తెలివస్తుంది, నన్ను అరెస్ట్ చేస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా పోలీసులు నన్ను తరిమి తరిమి కొడతారు. నేను నిర్వర్తించవలసిన గురుతరమైన బాధ్యత ఇంకా ఒకటి మిగిలింది. వెళ్తాను ఉపజ్ఞ, మళ్ళీ కనిపించను కూడా. అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉపజ్ఞ ముందుకు రాబోయింది. ప్లీజ్ ఉపజ్ఞ, దగ్గరకు రాకు అని వారించింది ప్రజ్ఞ. ఎప్పటికీ ఎన్నటికు దగ్గరికి రాలేని తల్లి కూతుళ్ల బంధం మనది. అసలు జగదీష్ ఈ నిజాన్ని బయటకు తీయకపోతే శాశ్వతంగా రహస్యంగా ఉంచేసేదాన్ని ఉపజ్ఞ. నేను కోట్ల కొద్ది ఆస్తికి అధిపతిరాలిని. నా ఆస్తిని నీకు, భరత్కు సమానంగా పంచుతూ వీలునామా రాయించేశాను. వెళ్తున్నాను, ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. ఆమె ద్వారం దాకా వెళ్ళిపోయింది. ఆగు అని వినిపించింది వెనక నుండి ఒక కంఠం. ప్రజ్ఞ తుళ్ళిపడి ఆగి వెనక్కి తిరిగి చూసింది. తేజ లేచి కూచునుంది. ఆమె చేతిలో రివాల్వర్ మెరుస్తోంది. తేజ, ప్రజ్ఞ, నువ్వు చేయదలుచుకున్న విధ్వంసకాండ ఇంకా మిగిలి ఉంటే అది పూర్తి కానివ్వను అంది తేజ లేచి నిలబడుతూ. ఆమె చేతిలోని రివాల్వర్ ప్రజ్ఞ వైపు గురిపెట్టబడే ఉంది. తేజ, నీకు ఇది న్యాయమా?
ప్రజ్ఞ, నాకు తెలిసిందల్లా ఒకటే న్యాయం, అది నా కర్తవ్యం. నీ మీద, నీ కర్తవ్య నిర్వహణ మీద నాకెంతో గౌరవం ఉంది తేజ. నా పద్ధతిలో నేను ప్రయాణం చేసే పథకంలో నాకు ఓ కర్తవ్యం ఉంది. ఆ నిజాలు నాకు తెలియకపోలేదు. నీ గురించి బాధపడగలను కానీ సహకరించలేను. సారీ తేజ, నేను వెళ్ళక తప్పదు అని ప్రజ్ఞ గిరుక్కుని తిరిగి ముందుకు సాగింది. ప్రజ్ఞ ఆగు, నేను రూడ్గా ప్రవర్తించాల్సి వస్తుంది. ప్రజ్ఞ వినిపించుకోలేదు, గుమ్మం దాటి వెళ్ళిపోయింది. తేజ ఇక తప్పదనుకుంది, మనసును రాయి చేసుకుంది. ఆమె వేళ్ళు ట్రిగ్గర్ని నొక్కబోతున్నాయి. ఉన్నట్లుండి లైట్ లారిపోయి మందిరం అంతా చీకటిమయమైపోయింది. ఆ చీకట్లోనే లోపలి మనుషులు బయటకు రాకుండా తలుపులు బంధించబడ్డాయి. ఆంటీ, నువ్వు వెళ్ళిపో, వాళ్ళు నిన్ను వెన్నంటకుండా కొంతసేపు ఆపుతాను, భరత్ కంఠం వినిపించింది. భరత్, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకో, పరమ భయంకరమైన పాయిజన్కు చాలా దగ్గరలో ఉన్నారు అంది ప్రజ్ఞ. నువ్వు ఈ మందిరం నుండి బయటపడిన క్షణం తిరిగి మెయిన్ ఆన్ చేస్తాను. భరత్, గుడ్ బై. ఇన్ని సంవత్సరాలు నాకు చేదోడువాదోడుగా. అంతకన్నా ఎక్కువ వీడ్కోలు వచనాలు చెప్పడానికి వ్యవధి లేదు. మనసులు కఠినంగా రాటుదేలి, కత్తుల్లా పదును తేలి, బంధాల్ని మమకారాన్ని సమాధి చేస్తున్నాయి. ప్రజ్ఞ బయటకెళ్ళిపోయింది. కారు స్టార్ట్ చేసిన శబ్దమైంది. భరత్ వెనుక తలుపులు దడదడమని చప్పుడవుతున్నాయి. సారీ ఎస్పీ ఆంటీ, ఒక్క నిమిషం అంటూ భరత్ మెయిన్ స్విచ్ వైపు కదిలాడు. వాన పూర్తిగా వెలిసిపోయింది. ప్రజ్ఞ డ్రైవ్ చేస్తున్న ఫియట్ కారు తాను అనుకున్న లక్ష్యం వైపు ఇంచుమించు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఉరకలు వేస్తుంది. ఆఖరన యోగిని కూడా చంపాక తాను అంతరంగికంగా గడపడానికి ఎక్కువ వ్యవధి ఉండదు అని ప్రజ్ఞకు తెలుసు. అందుకే సర్వోత్తం విధించిన షరతును ఉల్లంఘించి కొంచెం ముందుగానే ఆ ఉత్తరం చదివింది. ఉత్తరం చదివినప్పుడు ఆమె గుండె దడదడలాడింది. సర్వోత్తం అంకుల్, ఎంతటి శిక్ష విధించావు, అందుకేనా నేను మెత్తబడతానేమో అని చివరిదాకా ఆగమన్నావు? అయినా సరే, నీ ఆజ్ఞ శిరస వహిస్తాను. కారు దూసుకుపోతుంది. డాక్టర్ భరద్వాజ అంతవరకు చదువుకుని అప్పుడే టేబుల్ లైట్ తీసేశాడు. గదిలో ఇప్పుడు బెడ్ లైట్ మాత్రం వెలుగుతుంది. బయట కారాగిన చప్పుడు. ఈ రాత్రి వేళ ఎవరొస్తారు? ఎవరో గేటు తెరుస్తున్నారు. అతను కుర్చీలో నుంచి లేవలేదు. బయట హాల్ తలుపు తెరిచే ఉంది. వచ్చింది ఎవరైనా సరాసరి తన గదిలోకి ప్రవేశించవచ్చు. ఓ నిమిషం గడిచింది. బయట అడుగుల చప్పుడు, తరువాత గుమ్మంలో ఓ ఆకారం వచ్చి నిలబడింది. భరద్వాజ తొట్టుపాటు పడలేదు. నిలబడి ఉన్న వ్యక్తి వైపు నిదానించి చూశాడు. గుర్తుపట్టాడు. రా ప్రజ్ఞ అన్నాడు చాలా మామూలుగా. ప్రజ్ఞ లోపలికి అడుగుపెట్టింది. బెడ్ లైట్ వెలుగు చాలా పలుచుగా ఉన్న ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో కోపం లేదు, కసి లేదు, ఉద్రేకం లేదు. ఊహలకు అందని అతీతమైన భావం ఏదో ఉంది. కూర్చుంటావా, చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నావు అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నువ్వు వస్తావు అని తెలుసు ప్రజ్ఞ, అందుకే నీకు శ్రమ కలిగించకుండా తలుపులు తీసే ఉంచాను. ప్రజ్ఞ నిశ్శబ్దంగా నిలబడుంది. ఈ జీవిత చరమాంకంలో నీకు కొన్ని నిజాలు చెప్పాలి ప్రజ్ఞ. సర్వోత్తం నా ప్రాణ స్నేహితుడు. అలాంటి వ్యక్తికి ద్రోహం చేసే అంతటి నీచుణ్ణి కాదు. కానీ మోహన నా ఆరాధ్య దైవం, నా ప్రేయసి, నా జీవం. అలాంటి మోహనకు నేను భర్తను కాకపోవడం, అతను కాగలగడం నా జీవితంలో అనుభవించిన భయంకరమైన దురదృష్టం. పెళ్ళయ్యాక కూడా ఆమెను పొందాలి అంటే ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ నాలోని యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో పశువుగా మారటం ఇష్టం లేక నా మనసును, కోరికల్ని అణగదొక్కుంటూ వచ్చాను. ప్రజ్ఞ, భార్యాభర్తల బంధం ఎలాంటిదో, అందులో దివ్యత్వం ఏమిటో ప్రపంచంలో నీకంటే ఎవరికీ తెలీదు. అలాంటి భార్యాభర్తల బంధం మధ్య పీడకలగా నేను అడ్డుపడడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఆ పరిధి నుండి సాధ్యమైనంత వరకు తప్పుకుంటూ వచ్చాను. కానీ ఓ రాత్రి సర్వోత్తం ఇంట్లో లేని సమయాన ఆమె దారుణంగా రేప్ చేయబడింది. ఆ అవమానం భరించలేక మోహన ఆత్మహత్య చేసుకుంది. సర్వోత్తంకు మా పరిచయం గురించి తరువాత తెలిసింది. కాబట్టి నా వల్లే ఆ ఘోరం జరిగింది అని దృఢంగా నమ్మాడు. ఇంచుమించు పిచ్చివాడయ్యాడు, నా మీద పగపట్టాడు. ప్రజ్ఞ ఆశ్చర్యంగా వింటోంది. నా మీద కక్ష సాధించడానికి అతను ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ దేశంలోని ప్రముఖ నేత్రవైద్యుల్లో ఒకరిగా నేను రోజు రోజుకి ఎదిగిపోతూ ఉండడం, సొసైటీలో నాకున్న ఇమేజ్ అతను పగ తీర్చుకునేందుకు అడ్డుపడుతూ వచ్చింది. చివరికి నువ్వు సాధనంగా అతనికి లభించావు. నువ్వు ఓ లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నావు. నీ సాయంతో తన ప్రతీకారం తీర్చుకోదలిచాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ లోగానే అతను చనిపోయాడు. ప్రజ్ఞ, నీ కళ్ళకి నేను ఆపరేషన్ చేశాను. నీకు 90% చూపు వస్తుంది అని అనుకున్నాను. ఎస్పీ తేజ నిన్ను అనుమానించి నాతో టెస్ట్ చేయించింది.
నీ కళ్ళకు ట్రామాటిక్ మైట్రోనిన్ వచ్చింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు స్పింక్టర్ ఫ్యూజ్లేకి సప్లై చేసే నర్వస్ ఫైబర్స్కు ఇంజూరీ అవ్వడం వల్ల, స్పింక్టర్ మజిల్ కూడా ఇంజూరీ అవ్వడం వల్ల నీ ప్యూపుల్స్ డైలేటెడ్ స్టేజ్లో ఉండిపోయాయి. మామూలుగా కన్స్ట్రక్షన్, డైలటేషన్, కళ్ళ మీద పడే కాంతి వల్ల రెండూ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా నీ విషయంలో డైలటేషన్ శాశ్వతంగా ఉండిపోయింది. లక్షల్లో ఒకరికి ఏర్పడే పరిణామం ప్యూపులరీ రిఫ్లెక్సెస్ ఉండవు, కానీ చూపు కనిపిస్తుంది. ఆ విషయం బయటవారు కనిపెట్టలేరు. ఈ పరిణామం ఆధారంగా చేసుకుని నీ లక్ష్య సాధన కోసం అంధురాల వలె నటించావు. కానీ ఎస్పీ తేజ నాతో ఎగ్జామిన్ చేయించినప్పుడు నీకు చూపు ఉందని తెలుసుకున్నాను. నా అనుభవం, నా విజ్ఞానం ఆ విషయం తెలుసుకునేలా చేసింది. కానీ ఆ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోయాక సర్వోత్తం చనిపోయిన సంగతి చాలా రోజుల తర్వాత తెలిసి అక్కడికి నేను వెళ్ళినప్పుడు అతని డైరీ దొరకడం సంభవించింది. దానివల్ల ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాను, నీ గురించి, నీ జీవిత చరిత్ర తెలుసుకున్నాను. అందుకే నీ లక్ష్య సాధనకు అడ్డు రావడం ఇష్టం లేక తేజతో అబద్ధం చెప్పాను. ప్రజ్ఞ, నాకు జీవితం మీద ఎప్పుడూ మమకారం లేదు. నా ఉనికి ఇతరులకు ప్రయోజనకారి కావాలి అన్న కోరికతో క్షణం కూడా వృధా చేయకుండా నేత్ర చికిత్సకే నా జీవితం అంకితం చేస్తూ వచ్చాను. ఎన్నో అపూర్వ ప్రయోగాలు చేశాను. ప్రజ్ఞ, ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను. ఇతరులకు ఉపయోగపడిన నా జీవితం ఏమాత్రం నిరర్ధకంగా గడపడం నాకు దుస్సాహంగా ఉంది. ఈ అశాంతి నుంచి, ఈ సంక్షోభం నుంచి, ఈ నరకం నుంచి నాకు విముక్తి కలిగించు. ప్రజ్ఞ, అంతరాంతరాల్లో శోకతప్తమైన అగ్ని పర్వతం ప్రజ్వరిల్లుతోంది. 1, 2, 3 నిమిషాలు గడిచాయి. ఒకవైపు తనకు చూపునిచ్చిన దేవుడు, మరోవైపు తనకు పునర్జన్మ ప్రసాదించి ఆశయ సాధనకు ఊతమిచ్చిన రక్షకుడు, ఒకవైపు నిర్మలమైన హృదయంతో నిజాన్ని చాటిన మానవతావాది, మరోవైపు జీవిత సర్వస్వాన్ని పోగొట్టుకున్న, దుఃఖంతో అలమటించి ఆక్రందనలు చేస్తున్న నిర్భాగ్యజీవి, ఒకవైపు ప్రేమని అర్థం చేసుకుని ప్రేమ కోసం ఎదిగి ప్రేమ కోసం సర్వాన్ని త్యజించిన మహనీయుడు, మరోవైపు లక్ష్యం వైపు, కక్ష వైపు సరాసరి పయనించడానికి రాజమార్గం ఏర్పాటు చేసి విషప్రసాదం అనుగ్రహించిన గురుదేవుని మరణశాసనం, రక్తం మరిగి అంతలో నీరైపోతుంది. కళ్ళ నుంచి రక్తాశ్రువులు జారిపడి మంచు బిందువుల్లా మారిపోతున్నాయి. గుండె శోక రోషపూరితమైన అంతిమ ఆతనాదాలు చేస్తూ విధ్వంస విలాపన ఆలపిస్తుంది. ఓ నిర్ణయానికి చేరుకుంది. జగదీష్ పైన రక్తం విరజిమ్మినప్పుడు గోళ్ల కంటిన నెత్తుటి చుక్కలు చూసుకుంది. నన్ను ముందు కడుగు వేసింది. మరో 10 గంటల తరువాత డాక్టర్ భరద్వాజ ఇంటి నుండి తమ ఊరి వైపు తిరోగమనం పట్టిన తేజ కారు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది. భరత్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎంత సమర్థంగా పనిచేసినా ఏమీ సాధించలేని నిస్సహాయతతో కుంగిపోతున్న తేజ వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకునింది. ఉపజ్ఞ అలసిపోయిన శరీరంతో ఆమె భుజాల మీద తలవాల్చి పడుకునుంది. తేజ మనసులో ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. డాక్టర్ భరద్వాజ దగ్గరకు తాము వెళ్లేసరికి అతను ఒక్కడూ నిర్లిప్తంగా కూర్చునున్నాడు. ఆమె నన్ను చంపాలనుకుంది, కానీ ఆఖరి క్షణంలో నిర్ణయం మార్చుకుంది. దూరం నుండే నన్ను తాకకుండా పాదాభివందనం చేసి వెళ్ళిపోయింది. అవి అతను చెప్పిన మాటలు. ఎక్కడికెళ్ళుంటుంది? తిరిగి అవంతిసౌధానికి చేరుకునుంటుందా? అట్లా అయితే తమకు దారిలో ఎదురుపడి ఉండాలి కదా. ఇంకో మార్గాన తిరిగి వెళ్ళుండొచ్చు. ఈ కారులో వైర్లెస్ సౌకర్యం లేదు. అయినా ఆమె చుట్టూ వ్యూహం పన్నడానికి మనసు అంగీకరించడం లేదు. ప్రజ్ఞ తన చిన్ననాటి నేస్తం, తను అన్ని విధాలా ఆమోదించిన ప్రియసఖి, దారుణంగా, భయంకరంగా దగాపడిన నిర్భాగ్యురాలు. తమ జీవితాల్లో ఎన్ని మలుపులు! ఒక విధ్వంసం మరో విధ్వంసానికి దారితీస్తుంది. ఒక వినాశనం మరో మారణహోమానికి కారణమవుతుంది. తప్పప్పుల బేరేజుకు, చట్టానికి అందని నిషేధిని నిట్టూర్పు వంటి రుద్రజ్వాలిది. ప్రజ్ఞ, ఆమె జీవితం ఓ యజ్ఞం, దుస్వప్నంలో కాలిన సమిధ, నిప్పును సైతం కాల్చివేసే అగ్ని తుషారం. ఏదో జరగబోతుంది. ఇటు త్వరగా పోని భరత్ అంది. అవంతి సౌధం గుండెల్ని సుతారంగా కోసే నిశ్శబ్దం ప్రతి గదిలోనూ వ్యాపించుంది. తేజ భరతుల వెంట ఉపజ్ఞ మైకంలో ఉన్నట్టు కదులుతుంది. అమ్మని చూడాలి ఒక్కసారి. ఆ చల్లటి హృదయం మీద తలవాల్చి మైమరిచిపోవాలి. ఒక్కొక్క గది వెతుకుతున్నారు, మేడ మీదకు వెళ్లారు. గత రాత్రి యోగి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించిన గదిని సమీపించారు. తలుపులు లోపల నుండి బంధించున్నాయి. ఆంటీ, ఆంటీ అంటూ భరత్ తలుపు తట్టాడు. ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటూ తేజ వేదనగా పిలుస్తుంది. అమ్మా, ఒక్కసారి తలుపు తీయమ్మా, నన్ను లోపలికి రానివ్వమ్మా, ఉపజ్ఞ ఏడుస్తుంది. లోపల ఏం జరుగుతుంది?
వాళ్ళ ఆరాటాల మధ్య గుండెల్ని చీల్చే నిశ్శబ్దం. ఆంటీ ఆంటీ, భరత్ తలుపులు బలంగా తోస్తున్నాడు. కాలి కింద ఏదో పాకినట్లయింది. ఉలిక్కిపడి చూశాడు. లోపల ఎంతో కొంత గడ్డకట్టగా ఇంకా కొయాన్యులేషన్ అవని స్థితిలో బొట్లు బొట్లుగా తలుపుల కింద నుండి బరువుగా బయటకు స్రవిస్తున్న రక్తం. ఎవరికి ఏ అపకారం చెయ్యని చెయ్యలేని అబల అమాయక రక్తం వెనక్కి నడిచి పొట్టేలులా మహావేగంగా తలుపుల్ని ఢీకొన్నాడు. తలుపులు విరుచుకుపడిపోయాయి. నిస్సహాయంతో కూడిన ఆక్రందన లాంటి చప్పుడు చేసి ముగ్గురు లోపలకు అడుగుపెట్టారు. ఒక క్షణం సృష్టి ఆగిపోయింది. ఓ దురదృష్టకర మానవ హృదయమా, విగత ప్రభంజన ప్రళయ వినాదమా, పసిగా ఎదిగి అమాయకంగా ఆశలు పెంచుకుని వికృత కర్కసహస్తాలలో భళ్ళున తెగి నరకబడి నలిగి చివికి చితికి ముగ్ధగా రూపొంది నవయవ్వన విలాసాలతో జీవిత తాదాత్మ్యం పొందే సమయాన ఆహుతై బలై మసై దగ్ధ హృదయంతో ఏళ్ల తరబడి చీకటిని ఆహ్వానిస్తూ అంధత్వాన్ని ఆదరిస్తూ కనిపించే వెలుగుని నిరాకరిస్తూ నీకు ఊరట తప్ప తిరిగి జీవితాన్ని ప్రసాదించలేని ప్రతీకార జ్వాలలను ప్రభవింపచేస్తూ చివరికి నువ్వు, అవును నువ్వు అక్కడికే, నీ అంతటి నువ్వే. ప్రజ్ఞ ప్రేమ కుర్చీలో నిశ్చలంగా కూర్చునుంది. కుడి మోచేతి వేయిన్లో నుండి నీడిల్ ద్వారా స్వయంగా అమర్చుకున్న ట్యూబ్లోంచి ఒంట్లోని రక్తం ధారలుగా ప్రవహించి తనతో పాటు ఆమెలోని జీవికను తీసుకెళ్లిపోయింది. అందులో నుండి అందుకుని నుదుట అద్దుకున్న ఒకే ఒక నెత్తుటి బొట్టు శోక శోణిమ కాంతితో భాసిస్తుంది. అయిపోయిందండి నెత్తుటి బొట్టు నవల. ఎలా ఉంది? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.